బ్యాక్ వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం అంతా బూటకమని అవినీతిమయమని మొదటి నుంచి వామపక్ష పార్టీలు ఆందోళన చేపడుతున్నాయి. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీపీఎం నేత బాబురావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే బాబురావు గారు. నమస్తే అండి. 5 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా చేతులు ఎత్తేసిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అటు క్షేత్ర స్థాయిలో వామపక్ష పార్టీల నేతలు కూడా నివాస స్థలాల్లో పర్యటించి పరిశీలించారు. మీరేం చెప్తారు దీనిపై? రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా టిడ్కో ఇళ్లు గత ప్రభుత్వ హయాంలో పూర్తయినవో లేకపోతే అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లు అత్యధిక భాగం పూర్తయినని పేద లబ్ధిదారులకి ఇవ్వడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. ఇందులో గవర్నమెంట్ తక్కువ ఖర్చుతో వాటన్నిటిని పూర్తి చేయొచ్చు. ఒక నెల 2 నెలలు అంటే ఆగచ్చు, కానీ 2 ఏళ్లు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ వాటిని పూర్తి చేయకుండా ఉండటం ఒక రాజకీయ దురుద్దేశంతో ఇవ్వబడటం తప్ప వేరే కారణం మాత్రం ఏమీ కనపడదు. ఇది దీనివల్ల పేదవాళ్ళు చాలా నష్టపోయారు. డిపాజిట్లు కట్టారు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళు 12,000 నుంచి 25,000 రూపాయల వరకు డిపాజిట్లు కట్టారు. అప్పులు చేసి మరీ కట్టారు. మరి అప్పుడు అప్పులు చేసి కట్టి ఇప్పుడు కరోనా సమయంలో పనులు లేక ఇల్లు అద్దెలు కట్టలేక నానా అవస్థలు పడతా ఉండి ప్రతి నెల 2,000, 3,000, 4,000 వాళ్ళు అద్దెలు కట్టుకోవాల్సి వస్తుంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కొక్కళ్ళు సుమారుగా 50,000 రూపాయల పైగా నష్టపోయారు. డబ్బు కట్టి వడ్డీలు కడుతున్నారు, ఇక్కడ అద్దెలు కడుతున్నారు, ఇళ్లు కళ్ళ ముందు అలా కనపడతా ఉన్నాయి, ఖాళీగా వాటిని అలా పడేశారు. సుమారుగా 1,000 కోట్ల రూపాయల పైగా ప్రజలు వృధాగా నచ్చిపోయారు. ఇది న్యాచురల్ వేస్ట్. మరి గవర్నమెంట్ ఎందుకంటే కారణం ఏముంది? లేదు, పాత ప్రభుత్వానికి పేరు వస్తుంది, మీకు కావాలనుకుంటే మార్చుకోండి. అసలు పేర్లు ఎవరిష్టం వాళ్ళు పెట్టుకున్నారు, పోనీ అదైనా పెట్టుకోండి. రంగులు మార్చారు కొన్ని చోట్ల, పోని రంగులే మార్చుకున్నారు. అదైనా ఇచ్చారా? లేదు. ఇవాళ మళ్ళీ కేబినెట్ సమావేశంలో దీనికి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మళ్ళీ అంత కేటాయించాం, ఇంత కేటాయించామంటారు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా మీరు మౌలిక సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎప్పటికి పూర్తవుతాయి ఇవన్నీ? ఎంత కూడా ప్రభుత్వం నిజంగా అవకాశం లేకపోతే వేరు, కళ్ళ ముందు కనపడితో కూడా దురుద్దేశంతోనే రాజకీయ కారణాల చేత ఆపారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రెండిటికి చెట్ట రావేలాగా అయిపోయింది. ఇల్లు ఇవ్వట్లేదు, మీకు ఇల్లు చూపిస్తా ఉంది కాబట్టి లిస్టులో పేరు. ఇప్పుడు జగనన్న కాలనీ అనే పేరుతో గవర్నమెంట్ ఇస్తానన్న నెలలో వాళ్ళ పేర్లు నమోదు కాలేదు. ఈ రోజు కూడా పార్వతీపురంలో ఈ రోజు కూడా ఆందోళన చేశారు మా కార్యకర్తలు. వెళ్ళి ఇచ్చారు, ఇక మాకు ఆ ఇల్లు ఎవరు, ఏ ఇల్లు ఎవరు, డబ్బు అయినా వెనక్కి ఇవ్వండి, లేకపోతే ఇల్లు అయినా ఇవ్వండి అని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉండే సమాధానాలు అట్లా. గత సంవత్సరం మేము ఆ ఇళ్ల దగ్గర పరిశీలన చేశాం, ఆందోళన చేశాం, ఇదిగో అన్నారు అదుగో అన్నారు, జరగల. ఇక రెండవ విషయం ఇప్పుడు జగనన్న కాలనీలు ఇచ్చారు. సెంటు స్థలం ఏమైనా సరిపోతుంది? మీరు ఇవ్వదలుచుకున్న స్థలం ఏదో కనీసం ఒక సెంటు ఉన్నారని ఇవ్వాలి. రెండవ విషయం ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చెప్తుంది వాడ? మీరు శంకుస్థాపనలు చేసుకోకపోతే మీరు పట్టా క్యాన్సిల్ అంటున్నారు. మరి పట్టా కట్టకపోతే క్యాన్సిల్ చేస్తారు. ఇవాళ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? మీరు ఇచ్చే 180,000 రూపాయల ఇల్లు డబ్బుతో ఇల్లు పూర్తవుతాయా? కాబట్టి పట్టా రద్దు చేయడం కాదు పరిష్కారం. దీంట్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే గృహ నిర్మాణ బాధ్యతలు తీసుకుని వాళ్లే ఇల్లు కట్టాలి. లబ్ధిదారుని మీరు కేటాయించిన తర్వాత ఇవాళ ఇల్లు కట్టమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు, లేకపోతే పట్టా రద్దు అన్నారు. మరి 2 ఏళ్ల నుంచి మీకు ఇచ్చే ఇల్లు గవర్నమెంట్ ఎందుకు పూర్తి చేయాలా? పేదవాడు మాత్రం వెంటనే పూర్తి చేయాలి. మీ చేతిలో ఉన్న ఇల్లు కనీసం కేటాయింపు చేయడానికి కూడా మీకు తీరుకులేదు. మరి గవర్నమెంట్ ఎందుకని కనీసం 90%, 80% పూర్తయిన 2 లక్షలు, 6 లక్షలు పోనీ సంఖ్య గవర్నమెంట్ 2.5 లక్షలు అంటుంది, పోనీ పాత గతం 6 లక్షలు అన్నారు, పోనీ ఎన్నైనా 2-3 లక్షలు ఒక ఖాళీగా గవర్నమెంట్ చెప్పే లెక్క ప్రకారం కూడా ఉన్నాయా? కాబట్టి రెండు వైపులా కూడా గృహ నిర్మాణం చేస్తామని మేము 1 లక్షలు ఇల్లు ఇస్తా ఉన్నారు, సంతోషమే, దాన్ని ఎవరు కాదనరు. కానీ ఇచ్చేటువంటి స్థలాలైనా ఇళ్ళైనా అవి లబ్ధిదారులకి పేదవాళ్ళకి ప్రయోజనకరంగా ఉండాలి. గవర్నమెంట్ వైఖరి ఎలా ఉంది? మేము పేదవాళ్ళకే కాదు మధ్యతరగతి వాళ్ళకి ఇస్తామని కూడా లేవట్లేదు. మంచిది అది కూడా, కానీ మాటలకి చేతలకి సంబంధం ఉండాలి.
ఇదంటే పోనీ స్థలం కేటాయించాలి, స్థలం లేఅవుట్ కాలో డబ్బు ఇల్లు కట్టుకోవాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేట్ అవుతున్నమాట నిజం. కానీ కట్టి ఉన్నటువంటి ఇల్లు ఇవ్వడానికి ఏమైంది? అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఏమైంది? పోనీ డబ్బు తాలట్లేదు, కేంద్రం మీద ఒత్తిడి చేయండి, డబ్బులు తీసుకోండి, మాకు మీరు ఇచ్చేటువంటి 150,000 రూపాయలు సరిపోవట్లేదు, దాన్ని పెంచండి అని గవర్నమెంట్ అడగండి. మన కేంద్రమో రాష్ట్రమో రెండు ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయి అంటారు, పోనీ అవకతవకలు జరిగినాయి అనుకోని దాన్ని మీరు సరి చేయండి. కానీ అవకతవకలు తప్పులు జరిగాయనే పేరుతో ప్రభుత్వం సిద్ధం చేసిన ఇళ్లను ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అయితే ఇవ్వలేదు. సిద్ధంగా ఉన్న ఇళ్లను పేదలకు ఇస్తే ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుంది కదా, పేదలకు మేలు కూడా జరుగుతుంది. కరోనా టైంలో అద్దెలు కట్టలేక నానా అవసరం పడుతున్నటువంటి వాళ్ళకి ఇవాళ ఎంత ఉపశమనం కలిగేదండి? కనీసం గవర్నమెంట్ చేయలేని పని కాదు కదా, చేయగలిగిన పని అడుగుతున్నారు. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం కనుక చేయకపోతే రాబోయే కాలంలో పేదవాళ్ళు ఆ ఇళ్లను ఆక్రమించుకోవటానికి కూడా సిద్ధపడతారు. దాన్ని మేము కూడా వాళ్ళకి అండగా నిలబడతాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా గతంలో చేశాం, మళ్ళీ కూడా చేపట్టాల్సి వస్తుంది. ఇళ్లకు సంబంధించినంత వరకు దీంతో జరుగుతున్న నష్టం ఏంటి? ఇవాళ కట్టి ఖాళీగా ఉన్నట్టు ఇల్లు అలా ఉండటం వల్ల తలుపులు పిక్కెళ్ళిపోతున్నారు, అవి పాడైపోతున్నాయి. రేపు ఎవరు లబ్ధిదారులు, ఎవరికి దీనికి అయినట్టు నిన్న ఇంకోవైపు నష్టం కూడా జరుగుతోంది. రేపు ఆ ఇల్లు మళ్ళీ స్వాధీనం చేసుకోవటానికి కూడా వీలు లేకుండా దెబ్బతిని పోయి మూడేళ్లు నాలుగేళ్లు ఉంటే ఇప్పుడు విజయవాడలో నేను చేయనిగారు వెళ్ళని చూపించగలను. ఆరేళ్లు ఏడేళ్ల నుంచి కట్టి ఖాళీగా ఉంచినటువంటి అలా ఉండటం వల్ల అవి శిథిలావస్థకు వస్తా ఉన్నాయి కొన్ని చోట్ల. మరి ఈ రకంగా పాడైపోయి మీకు ఎవరిచ్చారు హక్కు? ప్రజల డబ్బుతో వాటిని వృధాగా పడేసి అవి దుర్వినియోగం అవుతా ఉంటే ఇవి ప్రజాధనం దుర్వినియోగం చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకే గవర్నమెంట్ వాళ్ళకి లబ్ధం చేకూరటం కోసం, వాళ్ళు ఓట్ బ్యాంక్ కోసం, వాళ్ళకి పేరు రావటం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం చూస్తారు తప్ప పేదవాడికి ఎంత ప్రయోజనం జరుగుతుంది అనేటువంటి దృష్టితో మాత్రం ఆలోచించుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం వేగంగా పూర్తి చేయాలి, లేకపోతే ఆందోళన తప్పదని మాత్రమే. థ్యాంక్ యూ బాబురావు.